हाई फ्रेंड्स वेलकम टू ट्रेंड चंद यूट्यूब चैनल अंदर एला बहुत कदा फ्रेंड्स ऐक्चुअली टुडे वे चला हैपी एंकंटे लाकडौन सड़ वन बैठक राव चाने फस्ट व्लाग शूट जरूर फ्रेंड्स फस्ट व्लाग मन की वरंगल चाला चारकम चाला प्रसिद्धि चंदन प्रामुख्यम टेपल मन दर्शन जरूरत यह प्राख्यमें टेपल प्रामुख्य टेपल या प्राख्यता मन व्लाग्कने प्रयत्न चाहे फ्रेंड्स फ्रेंड्स इप्ड मनम चूस्ट टेपल या उत्तर द्वार उत्तर द्वार में स्वामीवारी नेम बोर्ड अलग इप्ड मनम चूस्ट स्वामीवारी या तूर्प द्वार टेपल या तूर्प द्वार द्वार मन लपड़क प्रवेश मन टेपल या प्रांगण मत चूड़ फ्रेंड्स इप्पुडु ఒక టెంపుల్ సంబంధించిన ప్రాంగణం సంబంధించిన వీడియో మీకు చూపిస్తున్నాను ఈ ఒక ప్రాంగణంలో ఏమేమి అంశాలు ఉన్నాయి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్వామివారి దర్శనము అలాగే స్వామివారి యొక్క ప్రాముఖ్యత చరిత్ర పైన ప్రధాన అర్చకులు ఉండవచ్చు వారిని అడిగి మనము వారి ద్వారా మనము ఈ ఒక టెంపుల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రస్తుతం అయితే మనం ఈ ఒక టెంపుల్ యొక్క आवरण संबंधी वीडियो चूप्चे प्रयत्न चुनाव फ्रेंड्स यानल इपड़ चूस प्रतिवर पर्वे यानल सब्सक्रेबा वारे तक को सब्सक्रैबी अंत लाइक चेक षेर फ्रेंड्स इप्ड मन चूस्ट प्रदेश कमीवारी दर्श टेकाय कटे प्रदेश अंत कोबरीकाय कटे प्रदेश पैन स्वामीवारी दर्शन तरह इकड कब्बरकायल कम का స్వామివారికి సమర్పించాలనుకున్న పూలు గాని లేకుంటే పాలు గాని ఇతల అగరవత్తులు ముట్టించడం గాని ఇలాంటివి పైన అనుమతించారు సో అక్కడ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ పసుపు కుంకుమ అగరవత్తులు పాలు వినియోగ స్థలం అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ మనం ఆ యొక్క స్వామివారికి ఏదైతే సమర్పించాలనుకున్నామో అన్నీ ఇక్కడ సమర్పించవచ్చు అలాగే మనం ఈ యొక్క ఆలయం వెనకాల చూస్తున్నది రావి చెట్టు ఇక్కడ చాలా కాలం నుంచి ఈ యొక్క రావి చెట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు వారి యొక్క పూజలు చేసుకోవడము అంటే శాంతి పూజలు గాని నవగ్రహాల పూజలు గాని కీడు తొలగించడం గాని ఇలాంటి పూజలు ఉన్నా గాని అలాగే రావి చెట్టుకైనా పూజలు చేసి సంబంధించిన పూజలు ఉన్నా కూడా వచ్చి ఇక్కడ సమర్పిస్తారు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది ఈ వీడియోలో ఆలయంలో ఒక ప్రాంగణంలో స్వామివారికి సమర్పించాల్సిన పండ్లు గాని పూలు గాని ఈ యొక్క ప్రాంగణంలో పెంచుతారు కొన్ని చెట్లు ఇప్పుడు మిస్ అయ్యాయి తర్వాత ఇప్పుడు వానాకాలం పెరుగుతాయి ఆ చెట్లు ఫ్రెండ్స్ అలాగే మనకి ఇప్పుడు చూస్తున్నది మన ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో గోశాల మనకి హిందూ ధర్మంలో గోమాతను మాతగా పూజించుకుంటాము సో ఇక్కడ ఆ గోమాతకు కూడా గోమాతశాల కూడా మనకి ఇక్కడ చూడవచ్చు ఎవరైనా గోమాతకి ఏదైనా సేవలు చేయాలనుకున్న గోమాతకి ఏదైనా సమర్పించాలనుకున్న కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క మొక్కులను చెల్లించుకునే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ గోశాల ప్రాంగణం ఇదంతా మీరు చూస్తున్నది ఈ యొక్క ప్రాంగణం బయట నుంచి కూడా చూపిస్తాను పక్కనే మనము ఇంతకుముందే బయటికి వెళ్ళాయి గోవులు అవి పచ్చిక తినడానికి బయటికి వెళ్ళినట్టున్నాయి ఈ యొక్క ప్రాంగణంలో మనకి ఇక్కడ గోవులు కట్టిస్తారు అలాగే మనం ఇప్పుడు చూడబోయేది మండపము ఈ యొక్క హోమకుండము ఇక్కడ ఎవరన్నా హోమం కాల్చాలన్నా లేకుంటే హనుమాన్ దీక్షలు వేసుకున్నప్పుడు ఇక్కడ హోమాలు కలవడం కానీ లేకుంటే ఏదైనా శాంతి పూజలు చేయడం కానీ ఇక్కడ జరుగుతుంది అలాగే ఆ చిన్న హోమం పక్కస్త ఇక్కడ పెద్దగా కడుతున్నారు ఈ వీడియోలో చూస్తున్న విధంగా పెద్ద హోమం గుండం ఇక్కడ నిర్మిస్తున్నారు అలాగే ఇప్పుడు చూస్తున్నది ఈ యొక్క ఆలయానికి సంబంధించిన పూజలు ఎప్పుడెప్పుడు ఏ పూజలు నిర్వహిస్తారనే ఒక శిలాఫలకము ఈ శిలాఫలకంలో మనం వారి యొక్క పూజలకు విధానం మనం తెలుసుకునేవచ్చు అలాగే మనం ఇప్పుడు ఆలయం యొక్క ఎంట్రెన్స్ పైకి ఎక్కడానికి సంబంధించిన ద్వారము మనం ముఖద్వారం నుంచి మనం పైకి ఎక్కాల్సి వస్తుంది ఆ యొక్క ముఖద్వారం చూపిస్తున్నాను ఆ ముఖద్వారం నుండి వెళ్ళే మెట్లను ఇప్పుడు మనం చూస్తున్నది ఈ యొక్క మెట్లలో ప్రత్యేకత ఏంటంటే ఈ మెట్లకి పైన కింద పేర్లు ఉంటాయి ఆ పేర్లు ఇప్పుడు చెరిగిపోయాయి కానీ ఒక నిర్మాణానికి మెట్ల నిర్మాణానికి సహకరించిన వారి యొక్క పేర్లను కూడా ఇక్కడ రాయడం జరిగింది అవి కాలక్రమేణా కొంచెము అవ్వబడకుండా పోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆలయ దర్శనం మాత్రం నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే ఈ యొక్క ఆలయము ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయము ఎంతో ప్రావీణ్యం కలిగిన ఆలయము చరిత్ర మంచి చరిత్ర కలిగిన ఆలయం ఈ యొక్క ఆలయము చాలామందికి ఒక వరంగల్ దాటి ఒక ఆలయము విశేషాలు విశిష్టతలు తెలియకపోవచ్చు తెలిసినా కూడా
అంతగా ఇక్కడికి భక్తులు భక్తజనము సరిగా రాకపోవడం వలన ప్రాముఖ్యంలోకి రాకపోవడం వలన జరిగింది. కానీ ఇక్కడ వరంగల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కోటిలింగాల ఆలయం యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విశిష్టత చాలా బాగా తెలుసు. శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ చాలా భక్తులు వచ్చేసి వారి యొక్క పూజలు కానీ అభిషేకాలు కానీ చా వారి యొక్క మొక్కులు కానీ తీర్చుకుంటారు. ఇక్కడ మొక్కిన మొక్కులు నెరవేరుతాయి ఫలిస్తాయి అని చెప్పి యొక్క భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పైకి ఎక్కడం జరుగుతుంది. ఈ మరికొద్దిసేపట్లో మనము స్వామివారి దర్శనం చేసుకోబోతున్నాము. ఈ యొక్క స్వామివారి దర్శనం నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వామివారి దర్శనం మరికొద్దిసేపట్లో చేసుకోబోతున్నాము. ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం అయితే శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి యొక్క కోటిలింగాల టెంపుల్ యొక్క పైభాగంలో ఉన్నాము. ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. సో ఈ యొక్క స్వామివారి దర్శనంతో పాటు అయ్యగారు ఉన్నారు. అయ్యగారిని కూడా అడిగి యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కోటిలింగాల టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను మనం ఈ యొక్క అయ్యవారిని అడిగి, ప్రధాన అర్చకులు ఉన్నారు ఇక్కడే, ఈ యొక్క అర్చకులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ స్వయంభూ నర్మదాభాను కోటిలింగ శ్రీ నర్మదేశ్వర స్వామి నమో నమః. ఈ కోటిలింగాల క్షేత్రం, ఈ కోటిలింగాల ప్రాముఖ్యత అంటే ఇక్కడ ఈ కోటిలింగాలన్నీ కూడా మధ్యప్రదేశ్ నర్మదా నదిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లింగం కూడా సాలగ్రామశిల లింగ రూపాలు, అవన్నీ కూడా కోటిలింగాలన్నీ కూడా ఆచార్య శ్రీ పడిశాల వీరభద్రయ్య గారు ఆ నర్మదా నదిలో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నర్మదా నదిలో అక్కడ నుంచి కోటిలింగాలన్నీ కూడా సాలగ్రామాలన్నీ కూడా ఏది ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గుడి ఎట్లా ప్రతిష్ట చేయాలి అంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు, స్వామివారికి అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యత. మరి కోటిలింగాలన్నిటికి కూడా అభిషేకం చేయాలి అని అంటే అందరికీ కనబడేటట్టు ప్రతిష్ట చేసి లింగాలన్నిటికి కూడా అభిషేకం చేయాలంటే చాలా కష్టం. మరి ఎట్లా అంటే ఈ కోటిలింగాలన్నీ కూడా కింద భూమి నుండి కోటిలింగాలు ప్రతిష్ట చేసుకుంటూ వస్తే పైన ఇంత ఎత్తు మీదకి కోటిలింగాలన్నీ కూడా రావడం జరిగింది. వాటన్నింటికీ నిలువెత్తు స్వరూపంగా గర్భగుడిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వామిని వాయులింగేశ్వరుడిగా ప్రతిష్ట చేయడం జరిగింది. ఇక్కడ అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా కింద కోటిలింగాలన్నిటికీ తాకుతూ కింద ప్రాణవట్టం నుంచి తోటలోకి వెళ్ళిపోతాయి. ఉదయం సుమారు 6 గంటలకి మీరు 50,000 బిందెలు ఒక్కసారి పోసినా కూడా ఆ నీళ్ళన్నీ కింద కోటిలింగాలన్నిటికీ తాకేసరికి 17 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకు ఇది ఈ విధంగా కట్టడం జరిగింది అంటే పురాణ ప్రకారంగా రావణాసురుడు మహాశివ భక్తుడు, ఆయన కన్ను మూసి కను తెరిచే లోపల 60 కోటి శివలింగాలకు అభిషేకం చేసేవాడు. మానవ నిమిత్తం మనం ఒకరోజు అభిషేకం చేస్తే ఒకరోజు అభిషేకమే ఫలితం. సంవత్సరానికి 365 రోజులు, ఒక జన్మ మొత్తం చేసినా మనము శివుడికి 33,000 అభిషేకాలే చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకసారి అభిషేకం చేస్తే కోటిలింగాలకు ఏకకాలంలో చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. అంటే ఇది ఆధారము రావణాసురుడు కన్ను మూసి కన్ను తెరిచే లోపల అభిషేకం చేసేవాడు. మరి మానవులకు మనం ఏ విధంగా చేయగలుగుతాం అంటే ఇక్కడ ప్రతి ఆ లింగ స్వరూపం అన్నీ కూడా సాలగ్రామ శిలలు, అవన్నీ కూడా నర్మదా నది ఎప్పుడైతే పుట్టిందో దాంట్లో అప్పుడే స్వయంభూ సాలగ్రామాలన్నీ కూడా ఆ లింగాలను తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూసే ఆ కన్ను అయ్యవారి అయితే ఆ విభూతి రేఖలు, ఆ కన్ను అమ్మవారిది అయితే ఆ విభూతి రేఖలు అయ్యవారి. ఇక్కడ శివుణ్ణి అర్ధనారీశ్వర స్వరూపంగా ప్రతిష్ట చేయడం జరిగింది. మీరు చూసే చిన్న చిన్న లింగాలన్నీ కూడా ఆ లింగానికి 1,114 శివుడికి మారేడు పత్రి అంటే మహాప్రీతి. మరి ఎట్లా కోటిలింగాలకి కోటి పత్రి మనం పెట్టకపోయినా సహస్ర బిల్వార్చన చేయడం వల్ల కింద ఉన్న కోటిలింగాలన్నిటికి కూడా బిల్వార్చన పత్రి పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుంది. ఈ చుట్టూ ఉన్న 5 తలుపులన్నీ కూడా శివ పంచాక్షరి మంత్రానికి అనుగుణంగా ఆ తలుపులను పెట్టడము, పైనున్న శివలింగ ఆకారం నాగపడిగా గాలిగోపురం ఏ విధంగా ఉంటుందో అది గాలిగోపురానికి చిహ్నంగా పెట్టడం, ఇక్కడ మహాశివరాత్నాడు సంతత ఘటాభిషేకం అని 24 గంటల అభిషేకం జరుగుతుంది. ఆ ఒక్కరోజు వచ్చిన ఆదాయమే 7 సంవత్సరాలే. మిగతా రోజుల్లో విశేషంగా కార్తీక మాసం నీళ్ళు ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకాలు, రుద్రార్చనలు, రుద్రహోమాలు, లక్ష దుర్గార్చన పత్రి పూజలు, లక్ష పుష్పార్చనలు, విశేషమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా కార్తీక మాసం శ్రావణ మాసాల్లో చాలా విశేషంగా ఇక్కడ జరగబడుతున్నాయి. అలాగే స్వామికి ఒక పేరు నిశ్చయించాలి. మరి ఏం పేరు పెట్టాలి అంటే ఈ కోటిలింగాలన్నీ కూడా ఆ నర్మదా నదిలోంచి తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ శ్రీ స్వయంభూ వీరభద్ర నర్మదేశ్వర స్వామి స్వామివారి పేరు.
ఇప్పుడు చూస్తున్నది స్వామివారికి అక్కడ అభిషేకం చేసిన వాటర్ కోటిలింగాలను తాకుతూ ఒక కింద ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశంలోకి వస్తాయి. ఈ యొక్క వాటర్ని మనం తీసుకుని నెత్తులు చల్లుకోవడం, మన యొక్క ఇంటికి తీసుకెళ్ళి శుద్ధి చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కోటిలింగాల టెంపుల్ విశిష్టాలు విశిష్టతలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సహకరించిన మన ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులకి మీ ముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేసి అందరూ చూసే విధంగా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.